रवा रोटी। रवा रोटी की कावाल्सिन पदार्थालु एंटो ओकसारि चूसेद्दाम। जोन्न रवा, उल्लिपाय मुक्कलु, पेरुगु, क्यारेट तुरुमु, अल्लम मुक्कलु, కొబ్బరి తురుము, జీలకర్ర, నూనె, ఉప్పు. సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా. ఎస్. కాకపోతే ఈ రొట్టె అనేది ఎందుకు అంటే కొంచెం మనకి దోశలాగా అయితే రాదు, రవ్వ వాడుతున్నాం కాబట్టి. జొన్న పిండి వాడితే ఓకే మనకి దోశలాగా చాలా సన్నగా వచ్చేస్తూ ఉంటుంది. కానీ రవ్వ వాడుతున్నప్పుడు మనకి తినడానికి కూడా బాగుంటుంది, కన్సిస్టెన్సీ బాగుంటుంది. అండ్ గ్లూటెన్ ఫ్రీ రెసిపీ, ఎస్ గ్లూటెన్ ఫ్రీ రెసిపీతో చాలా అంటే ఈ పదార్థం ఏదైతే మనం గ్లూటెన్ లేకుండా ఉందో దాని అంటే ఆ ప్రోటీన్ బదులు మనకి ఇంకా హెల్దీ ప్రోటీన్స్ ఉంటున్నాయి కాబట్టి పిల్లలకి ఇది చాలా హెల్దీ అన్నమాట. సో ప్రోటీన్స్ కొన్ని మనం తీసేస్తున్నప్పుడు మళ్ళీ బాడీకి అలాంటి ప్రోటీన్స్ అంటే హెల్దీ ప్రోటీన్స్ ఇవ్వాలి. గ్రోత్కి అంటే పిల్లల హైట్ పెరగడానికైనా, వెయిట్ పెరగడానికైనా, జుట్టు పెరగడానికైనా ఏదైనా సరే ప్రోటీన్స్ చాలా అవసరం. చాలా మెటబాలిక్ ఫంక్షన్స్లో కూడా ప్రోటీన్స్ బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఏదైతే గ్లూటెన్ ప్రోటీన్ మనం తీసేస్తున్నామో దాని బదులుగా చక్కగా ఇలాంటి మిల్లెట్స్ నుంచి, చిరుధాన్యాల నుంచి వచ్చే ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు మనము మన రొట్టెకి కావాల్సిన పిండి ఏదైతే దోశ పిండి మామూలుగా కలుపుకుంటాం కదా, అలా కలిపేసుకుందాం. సో ముందుగా జొన్నరవ్వ వేసేస్తున్నాను, తర్వాత పెరుగు. సో పెరుగులో మనం కలుపుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు ఏదైతే మనము ఇడ్లీ తర్వాత దోశ పిండి ఇలా పులిసిపోతూ ఉంటాయి కదా, అది ఎందుకు ఫర్మెంటేషన్ వల్ల. సో ఎక్కువ పులవకుండా మనం ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా అవసరం అన్నమాట. మామూలుగా కూడా ఇడ్లీ దోశ పిండిలో కూడా ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఆ కాంబినేషన్ లేనప్పుడు పెరుగు చాలా చక్కగా మనం యూస్ చేయొచ్చు అన్నమాట. సో అలా కొంచెం నానబెట్టుకున్నాక ఊరుతుంది కదా, ఈ ఊరడం వల్ల హెల్దీ బ్యాక్టీరియా అంటే చాలా అవసరం కూడా బాడీలో డైజెషన్ అవ్వడానికి. సో హెల్దీ బ్యాక్టీరియా అనేది బాగా పెరుగుతుంది, మెత్తగా అవుతుంది ఆ పదార్థం. అలా బ్యాక్టీరియా పెరిగినప్పుడు హెల్దీ బ్యాక్టీరియా. సో అందుకనే ఊరనివ్వడానికి మనం చక్కగా 2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాం. తర్వాత జీలకర్ర, అల్లం ముక్కలు, ఉప్పు, కొద్దిగా నీళ్ళు. ఓకే, ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకుందాం. సో రవ్వ వాడుతున్నప్పుడు కావాలంటే ఈవెన్ జొన్న పిండిలో కూడా మనం ఇలాంటి రెసిపీ చేసుకోవచ్చు. రవ్వ వాడుతున్నప్పుడు ఏంటంటే కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం పెరుగు వేసుకుని నానబెట్టుకుంటున్నాం కాబట్టి చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అందుకని మిగతా ఏ పిండి అవి వేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది. అండ్ మనకి కొంచెం ఈ ఊరనివ్వాలి అండ్ కొంచెం నానబెట్టుకునే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది దీంట్లో, అండ్ చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. సో న్యూట్రిషనలీ మనకి ఎంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎంత హెల్దీగా వెంటనే ఆ సాఫ్ట్ కన్సిస్టెన్సీతో రావాలి అనుకుంటే మాత్రం ఇలానే మనం చేసుకోవాలన్నమాట. సో దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. క్యారెట్ ఏమో పైనుంచి వేసుకోవచ్చు చక్కగా. సో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను దీంట్లో. అండ్ కొబ్బరి తురుము కూడా నేను తీసుకొచ్చేసాను. సో కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు రవ్వ కన్సిస్టెన్సీ కాబట్టి ప్లెయిన్గా తింటే బాగుండదు. అందుకనే ఇలాంటి వెజిటబుల్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఆ సాఫ్ట్నెస్ అది మెత్తదనం అంతా బాగా వచ్చేస్తుంది అన్నమాట. సో కొంచెం సేపు మనం నానబెట్టుకుందాము, తర్వాత మనం రొట్టె వేసేసుకుందాం. ఓకే, సో చక్కగా కొంతసేపు మనకి ఊరింది అండ్ నానబెట్టుకున్నాం కదా, రవ్వ అంతా కూడా చాలా మెత్తగా కూడా అయిపోయింది. సో పెరుగులో నానబెట్టుకున్నప్పుడు మనకి ఇదే ప్లస్ పాయింట్. సో పొద్దునే లేచి ఫస్ట్ ఈ పని చేసేసుకున్న అలా పక్కన పెట్టేశాక మెల్లగా లేచాక చక్కగా చేసి పెట్టేసేసి చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో ఇక్కడ నేను దోశ ప్యాన్ కూడా పెట్టేస్తున్నాను, చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం రవ్వ కుక్ అవుతుందా లేదా అన్న భయం కూడా అవసరం లేదు, చాలా చక్కగా అయిపోతుంది. సో ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కింది. సో నేను కొంచెం నూనె వేసేస్తున్నాను, లైట్గా గ్రీస్ చేసేసుకుందాం ప్యాన్ని. సో చిన్న చిన్నగా చేసుకుంటే బెటర్ మనకి, ఏంటంటే ఈ జొన్న అంతా కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి చిన్నగా వేసుకుందాం. సో ఇలా వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం స్లో ఫ్లేమ్లో బాగా కుక్ కూడా అవుతుంది అండ్ విరగకుండా కూడా ఉంటుంది. అండ్ పైనుంచి కొంచెం క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. సో
సో రెండు వైపులా మనం కుక్ చేసుకోక్కర్లేదు ఇలా పై నుంచి వెజిటబుల్స్ వేసుకుంటున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం మూత పెట్టేసుకుని స్లో ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకుందాం ఇప్పుడు పైనంతా కూడా బాగా కుక్ అయిపోతుంది అండ్ మనకి చక్కగా క్యారెట్ అంతా కూడా కొంచెం ఏంటంటే ఆ పచ్చదనం అనేది బాగా ఉంటుంది కాబట్టి సాలెడ్ తిన్న టేస్ట్ ఆ విటమిన్ సి కూడా బాగా లభిస్తుంది అన్నమాట సో అలా లో ఫ్లేమ్ లో చక్కగా ఒక వైపు బాగా కుక్ చేసుకున్నాక మనం చక్కగా ఈ జొన్న రొట్టి ఏదైతే ఉందో మనం సర్వ్ చేసుకోవచ్చు రవ్వతో ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం రవ్వ ఇడ్లీ రవ్వ దోశ కూడా చేసుకుంటూ ఉంటాము కాకపోతే కొంచెం పిండి అవి వేస్తూ ఉంటాము కాకపోతే మనము గ్లూటెన్ ఫ్రీ వాడాలి అనుకున్నప్పుడు బాంబే రవ్వ సూజీ రవ్వ మనం వాడలేం కాబట్టి జొన్న రవ్వ మనము ఆల్టర్నేట్గా ఆప్షన్ చూస్ చేసుకున్నాం సో జొన్న రవ్వ ఏంటంటే కొంచెం ఎంతైనా టైం పడుతుంది అన్నమాట సో ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ కొంచెం గట్టిగా కూడా ఉంటుంది ఒకవేళ మీ పిల్లలు తినట్లేదు అంటే జొన్న పిండితో వాడచ్చు లేదంటే జొన్న రవ్వలోనే కొంచెం బియ్యం పిండి అలా కలుపుకొని కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట ఓకే సో రెండు వైపులా కూడా ఎస్ మనకి బాగా స్టీమ్ అయింది అనమాట బికాస్ ఆ మూత పెట్టాను కదా దానివల్ల సో ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక దోశ వెరీ నైస్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా ఒకటే విధంగా మనం తినలేం కదా దోశని అందుకనే జొన్నలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి అండ్ ఇంకా పిల్లలు ఒకవేళ గోధుమలు తినకపోయినా పర్వాలేదు కానీ అంటే పడదు కాబట్టి సో ఇక్కడ ఇలా మిల్లెట్స్ తింటుంటే ఇంకా చక్కటి న్యూట్రిషన్ చక్కటి హెల్త్ ఉంటుందన్నమాట అందుకనే ఇలాంటివి ఫుడ్స్ పెడుతున్నా కూడా ఎస్ చాలా హెల్దీగా తింటున్నారు అని యూనో ఆ హ్యాపీనెస్ అనేది ఉండాలి సో అందుకనే ఎస్ సో ఇది కూడా వేసేసాను అండ్ ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఇందాక నూనె మనం వేసింది ఉంది అందుకనే ఎక్కువ అవసరం లేదు నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఎక్కువ నూనె వేసి చేయాల్సిన అవసరం లేదు సో కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి సో ఈక్వల్ క్వాంటిటీస్గా వేసుకున్నా కూడా పర్వాలేదు సో అలా ఒకవేళ కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం జొన్న పిండి వాడచ్చు పిండితోనే చేసుకోవచ్చు బట్ మనం రవ్వ దోశలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కూడా కదా సో ఆ కన్సిస్టెన్సీ అంతా మనకు అలవాటే కానీ పిల్లలకి అలవాటు చేయడానికి ఇలా ఓన్లీ ప్యూర్ జొన్న రవ్వ నేను తీసుకున్నాను బట్ దీంతోపాటు కొంచెం బియ్యం పిండి కలుపుకుని కొంచెం మెత్తగా స్టార్ట్ చేసి తర్వాత ఉత్త ప్లెయిన్ రవ్వతో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట అలా కూడా మంచిది ఓకే సో ఆ స్టీమ్లో మనకి క్యారెట్ అంతా కూడా బాగా లైట్గా సాఫ్ట్ అవుతుందన్నమాట సో పచ్చిగా పిల్లలు ఒకవేళ తినట్లేదు వెజిటబుల్స్ అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఓకే నైస్ సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కాబట్టి రెండు వైపు కూడా వేసుకోవచ్చు నేను వెజిటబుల్స్ ఏంటంటే ఇలా వేసుకుంటే డెఫినెట్లీ ఇంకా హెల్దీగా తిన్నట్టు కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇలా ప్లాన్ చేస్తాను ఓకే సో కొంచెం సాలడ్ ఎప్పుడు కూడా పక్కన సర్వ్ చేస్తూ ఉంటే మంచిది సో చూసారు కదా చాలా హెల్తీగా రవ్వ రొట్టి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేసాయి రవ్వ రొట్టికి కావాల్సిన పదార్థాలు జొన్న రవ్వ ఉల్లిపాయ ముక్కలు పెరుగు క్యారెట్ తురుము అల్లం ముక్కలు కొబ్బరి తురుము జీలకర్ర నూనె ఉప్పు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న రవ్వ పెరుగు కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం ముక్కలు సరిపడంత ఉప్పు తగినన్ని నీళ్లు ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి తురుము వేసి కలుపుకుని కాసేపు ఊరనివ్వాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనెతో గ్రీస్ చేసి నానబెట్టిన మిశ్రమాన్ని రొట్టెలా వేసి దానిపై క్యారెట్ తురుము వేసి మూత పెట్టి బాగా వేయించిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రవ్వ రోటీ రెడీ